రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందులో బీజేపీ పార్టీ కూడా యాత్రలు విజయ సంకల్ప యాత్రల పేరుతో డివిజన్ల వారీగా ప్రాంతాలను విడగొట్టి ఆ విధంగా యాత్రలన్నీ కూడా హైదరాబాద్లో కలిసేటట్టు బీజేపీ కూడా పావులు కదుపుతోంది ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అలాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి కూడా ఈ పోటీ గట్టి పోటీ అనే చెప్పాలి ముఖ్యంగా డూఆర్ డైలాగా ఇరువురు పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇది మీద సాము లాంటిది ఎందుకంటే అధికారం కోల్పోయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ క్రమంలో పార్లమెంట్లో సీట్లను సంపాదించుకుంటేనే బీఆర్ఎస్ మనుగడికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కీలకంగా బీఆర్ఎస్ నేతలందరికీ కూడా ముందుకి సూచనలు ఇస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ క్రమంలో నేతలందరికీ కూడా ఎవరూ కూడా అధికార పార్టీ నాయకుల్ని అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కలవద్దు కలిసి మాట్లాడద్దు లేదా కొంచెం దూరంగా ఉండండి ప్రజలకి తప్పుడు మెసేజ్ వెళ్తుందంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేశారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మాటలని అంత సీరియస్గా తీసుకున్నట్లుగా కనబడటం లేదు ఎందుకంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మేయర్లు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉండడం చూస్తుంటే ఈ విషయాలు తేటతల్లమవుతున్నాయి ముఖ్యంగా మొన్న పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన సతీమణి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా కలవడం వెనక ఆంతర్యం ఏంటంటే చేవాళ్ళ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు అంటూ కూడా ఒక ప్రచారం జరిగింది ఇది మరొక ముందే నిన్న బీఆర్ఎస్ నుంచి మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఈ క్రమంలో ఓట్లన్నీ కూడా బదలాయింపు జరిగే అవకాశం ఉంది ఈ క్రమంలో ఇప్పుడు మాజీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు బయటికి రావడంతో బీఆర్ఎస్ పార్టీ డిఫెండింగ్లో పడిపోయిందనే చెప్పాలి కానీ ఎంతవరకు ఈ ఫైట్ బ్యాక్ చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం కానీ వరుసగా బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం అయితే ఆగట్లేదు కొంతమంది కలిసిన వాళ్ళు అధికార పార్టీకి సంబంధించి అధికార కార్యక్రమాలకు సంబంధించి లేదా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల డెవలప్మెంట్కి సంబంధించి కలుస్తున్నాము అని చెప్పి క్లారిటీ ఇచ్చిన నేతలు కొందరైతే మరికొందరు మాత్రం ఇలా వరుసగా భేటీ అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి పార్టీలో చేరుతున్నవారు మరికొందరు ఇలాగే ఈ వలసలు కొనసాగుతాయా లేదు ఓ పక్కన మాజీ మినిస్టర్ కేటీఆర్ మరికొంతకాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందో అనే స్టేట్మెంట్లు ఇస్తున్న క్రమంలో ఆ స్టేట్మెంట్ నిజమవుద్దా అంటే పరిస్థితులను చూస్తుంటే మాత్రం అది నిజమయ్యేటట్టు కనబడటం లేదు ఎందుకంటే ఇటు నుంచి అటు వలసలు వెళ్ళట్లేదు నుంచే ఇటు వలసలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది మొన్ననే మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా పార్టీ అక్కడ రాజీనామా చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది ఇట్లానే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియోలు అలాగే మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీ మారుతున్న క్రమంలో బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ తీసుకుని పార్లమెంట్ ఎలక్షన్స్కి ధీమాగా ధైర్యంగా ముందుకెళ్తుందనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే స్టేట్మెంట్స్ వరకే పరిమితం అవుతుందా లేదా బీఆర్ఎస్ కార్యాచరణలో కూడా ముందుకెళ్ళిందా అంటే ఓకింత వెనకడుగులోనే ఉందని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు విషయంలో ముందడుగులోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ని అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలని క్రమక్రమంగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అధికారంలో వాళ్లే ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా ఈజీగా వాళ్ళ వైపు వైపు మోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నియోజకవర్గాలలో మున్సిపాలిటీలన్నీ కూడా మున్సిపాలిటీలలో కౌన్సిలర్లందరూ కూడా ఇప్పటికే ఇనానిమస్గా గా లేదంటే ఒకేసారిగా పార్టీని ఫిరాయిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఈ క్రమంలో ఇదే గనక తారాస్థాయికి చేరితే గనక బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం అనే చెప్పాలి మరి ఇంకా ఎంతమంది వలసలు కొనసాగే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలోకి అనేది వేచి చూడాల్సిన అంశం